గంట శ్రీనివాస్ గారు సిడి లాంచ్ అయిపోతున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది టీమ్ చప్పట్లు అర్థం చేసుకోవడానికి జీవితం పట్టేంత పని మిస్ అయితే ఎప్పటికీ వాడలేని పదం ఐ లవ్ యు జీవితంలో సాహసం చేయడానికి భయపడి లాంచ్ మన ఆడియో అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేయడం జరిగింది వైజాగ్ లో ఏదైతే ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా స్మార్ట్ సిటీగా ఈరోజు భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన విశాఖలో ఈ సారథి మూవీ ఆడియో అలాగే ట్రైలర్ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈ చిత్రం నటించిన నటీనటులకు అలాగే నిర్మాత దర్శకత్వం వహించిన వ్యక్తులకు అలాగే నటించిన ఇతర ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సినిమా ట్రైలర్ చూసాం, తప్పకుండా సినిమా హిట్ అవుతుందని చెప్పి అనిపిస్తూ ఉంది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ వైజాగ్లో ఈరోజు సినిమా షూటింగ్స్కి చాలా అనుకూలమైన ప్లేస్. గతంలో బాలచంద్ర గారు కావచ్చు, బాపు కావచ్చు, జంజాల గారు కావచ్చు, రాఘవేంద్ర గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ అందాలని సినిమాల్లో ఎంతో చక్కగా చూపించారు. ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే అన్ని రకాల వాతావరణానికి అనుకూలమైన స్పాట్స్ వైజాగ్లో ఉన్నాయి. ఓ పక్క కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న నగరం ఉంది, అలాగే ఒక స్టీల్ ప్లాంట్, పోర్ట్ ట్రస్ట్ లాంటి ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఉంది. దాంతోపాటు మనకి అరకు ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో బుర్రా కేవ్స్ ఇటువంటి కూర్చున్న అందాలు ఉన్నాయి. వీటితో పాటు మరో పక్క భక్తు గ్రామీణ ప్రాంతం మనకి రూరల్ ఏరియాలో ఉంది. అంటే ఏదైనా ఒక సినిమా షూటింగ్ చేసుకోవాలంటే అన్ని రకాల లొకేషన్స్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉండే విధంగా వైజాగ్ ఉంది. ఇప్పటికే చాలామంది సినిమాలు ఇక్కడ కొంత పార్టీలను డెఫినెట్గా వైజాగ్ తీస్తే ఆ సినిమా సక్సెస్ అవుతున్న ఒక సెంటిమెంట్ కూడా ఈరోజు అటు ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కూడా చాలా మందిలో ఉంది. ఇప్పటికే చాలామంది వైజాగ్లో స్టూడియోస్ కూడా పెడతామని చెప్పని ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే మన సురేష్ మూవీస్ వాళ్ళ రామారెడ్డి గారి స్టూడియో ఉంది, ఇంకా మిగతా ఆర్టిస్టులు అటు చరణ్ కానీ, బన్నీ కానీ, అలాగే ఎంఎస్ రెడ్డి గారు అబ్బాయి శ్యాప్రసాద్ రెడ్డి గారు కానీ, మన రాజేంద్ర ప్రసాద్ గారు, చాలామంది ఇప్పటికే అప్రోచ్ అయ్యారు. వైజాగ్లో మేము ఇట్లా స్టూడియో పెడతాం, లేకపోతే రికార్డింగ్ థియేటర్స్ పెడతాం, మాకు ఏదైనా గవర్నమెంట్ సైడ్ నుంచి ల్యాండ్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తారని. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వైజాగ్ని ఒక సినిమాకి ఒక హబ్గా చేయాలని చెప్పి ఇప్పటికే ఒక ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వాళ్ళకి సంబంధించి